నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇవాళ మనము అండాల ఫ్రీజింగ్ గురించి మాట్లాడబోతున్నాం. ఇది ఎందుకు చేస్తాము, ఏ సందర్భాల్లో చేస్తాము, ఎవరికి ఈ ప్రాసెస్ చేస్తే సక్సెస్ రేట్ బాగుంటుంది అనేది ఇవాళటి టాపిక్. సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రొసీజర్ బేసిక్ గా ఏంటంటే ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది, అమ్మాయి వయసు మీద ఆధారపడి ఉంటుంది దీని సక్సెస్ రేట్ అనమాట. ఈ ప్రొసీజర్ అందరికి చేయొచ్చు, అంటే పీరియడ్ వచ్చే వాళ్ళకి అండాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇది వర్తిస్తుంది, కాకపోతే దీని సక్సెస్ అంటే ఫ్రీజ్ చేశాక బయటికి తీసినప్పుడు, అన్ఫ్రీజ్ చేసినప్పుడు, ఇది ఐవీఎఫ్కి వాడుకున్నప్పుడు ఈ అండాల నుంచి పుట్టబోయే పిల్లలు అసలు పుడతారా లేదా ఏదైనా డిసార్డర్ ఉంటుందా పిల్లల్లో అనేది ఈ ఫ్యాక్టర్ మీద, వయస్సు అనే ఫ్యాక్టర్ మీదనే ముఖ్యంగా ఆధారపడి ఉంటుంది. ఒక అమ్మాయి 20 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఆ అమ్మాయి మంచి క్వాలిటీ అండాలు ఇస్తుంది, అంటే క్రోమోజోమ్స్ బాగుంటాయి తక్కువ ఏజ్ ఉన్నప్పుడు. ఎక్కువ ఏజ్ అవుతున్నప్పుడు ఆడోళ్ళలో అండాలలో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. మామూలుగా సాధారణంగా మీరు నేచర్లో మామూలుగా కూడా మీ చుట్టుపక్కల విని ఉంటారు, వయసు ఎక్కే అయ్యే కొద్దీ మిస్ క్యారేజ్ అయింది ఈ అమ్మాయికి, లేదా 2-3 టైమ్స్ మిస్ క్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ మధ్యలో ప్రెగ్నెన్సీ మిస్ క్యారేజ్ అయిపోయింది అనేది విని ఉంటారు. ఇది యంగ్ ఏజ్ ఉన్నప్పుడు కూడా ఉంటుంది, కాకపోతే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి ఎగ్ ఫ్రీజింగ్లో కూడా వర్తిస్తుంది, తక్కువ ఏజ్ ఉంటే మంచి క్వాలిటీ వస్తుంది. సో ఫర్టిలిటీ అండ్ స్టెరిలిటీ అనే జర్నల్లో ఒక చక్కటి స్టడీ చేశారు. ఈ స్టడీలో చూశారు వయసు బట్టి ఎన్ని అండాలు కావాలి ఒక లైవ్ బర్త్ కోసము. లైవ్ బర్త్ అంటే ప్రెగ్నెన్సీ చక్కగా జరగాలి, 9 మంత్స్ పుట్టబోయే పిల్లల్లో హెల్తే కాకూడదు, మెంటల్ ఏంటి, మైల్ స్టోన్స్ ఏంటి అన్నీ బాగుండాలి, అంటే హెల్దీ బేబీ పుట్టాలంటే ఏజ్ బట్టి ఎన్ని అండాలు కావాలి. సో 35 కన్నా తక్కువ వయసు ఉన్న ఆడోళ్ళలో కనీసం ఒక 15 మెచ్యూర్ ఎగ్స్ కావాలి. మెచ్యూర్ అంటే అండాలు చాలా ఉంటాయి, కొన్ని ఓవర్ మెచ్యూర్ అయ్యి చచ్చిపోయినవి ఉంటాయి అవి తీసేస్తాము, కొన్ని అండర్ మెచ్యూర్ అంటే కరెక్ట్గా మెచ్యూర్ లేనివి ఉంటాయి అవి కూడా వాడలేము. కరెక్ట్ మెచ్యూర్ ఉండాలంటే ఒక 15 కావాలన్నమాట, 35 కన్నా తక్కువ వయసు ఉంటే. అలాంటప్పుడు 80% ఛాన్స్ ఉంటుందండి లైవ్ బర్త్ కోసం. బేబీలో ఏ డిఫెక్ట్ లేకుండా హెల్దీ బేబీ పుట్టాలంటే మీకు 15 అండాలు కావాలి ఫ్రీజ్ చేసి ఆ అండాలు వాడాలంటే. నెక్స్ట్ వయసు ఎక్కువ కొద్ది, అంటే 35 దాటింది అనుకోండి, 37 ప్రాంతంలో ఉన్నారనుకోండి, అలాంటప్పుడు 20 మెచ్యూర్ ఎగ్స్ కావాలి ఫ్రీజింగ్ చేసి. అవి తీసినప్పుడు వాడిన తర్వాత మనకు సక్సెస్ రావాలంటే ఈ 20 ఎగ్స్లో 80% ఛాన్స్ ఉంటుంది మనకి లైవ్ బర్త్, హెల్దీ బర్త్ అవ్వాలంటే. సో ఏజ్ ఎక్కువ అవుతున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. ఇది 37 దాకా. నెక్స్ట్ 38 నుంచి 40 ఉన్నప్పుడు అమ్మాయి వయసు 30 మెచ్యూర్ ఎగ్స్ కావాలి. చూసారా నంబర్ పెరుగుతుంది, సక్సెస్ రేట్ కూడా తగ్గుతుంది. 75% సక్సెస్ రేట్ ఉంటుంది వీళ్ళకి లైవ్ బర్త్ అవ్వాలంటే. అండాలు ఎక్కువ కావాలి థా చేసిన తర్వాత, అంటే తీసిన తర్వాత ఫ్రీజ్ చేసి తీసిన తర్వాత సక్సెస్ రేట్ అనేది 75% ఉంటుంది. నెక్స్ట్ 40 టు 42, అంటే ఎక్కువ వయసు అవుతున్నప్పుడు ఎగ్స్ కూడా ఎక్కువ కావాలి, మోర్ దెన్ 30 కావాలి, 30-30 కన్నా ఎక్కువ మెచ్యూర్ ఎగ్స్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ 50% ఉంటుంది. అంటే ఇలాంటి 30 కన్నా ఎక్కువ ఎగ్స్ వాడినప్పుడు 50% సక్సెస్ రేట్ ఉంటుంది. చూసారా ఏజ్ ఎక్కువ కొద్దీ అండాలు ఎక్కువ కావాలి, సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది పనికి రావాలంటే ఆడోళ్ళలో వయసు ఎక్కువ అయ్యే ముందు చేసుకోవాలి. అసలు ఇది ఎందుకు చేస్తాం, ఇది మెడికల్ కారణాలు ఉన్నాయా ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో 2 కారణాల్లో మనం డివైడ్ చేద్దాం, ఒకటేమో మెడికల్ కారణాలు, నాన్ మెడికల్ కారణాలు. మెడికల్ ఏంటంటే క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ రేడియేషన్ చెప్పారనుకోండి ఒక అమ్మాయికి, అలాంటప్పుడు పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారు, కనాలనుకుంటున్నారు, మామూలు క్యాన్సరే, ట్రీట్మెంట్ అయ్యాక బాగయ్యే క్యాన్సర్ అనుకోండి, అలాంటప్పుడు ట్రీటింగ్ ఫిజిషియన్ లేదా గైనకాలజిస్ట్ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోండి అని సలహా ఇస్తారు. ఈ ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసుకొని, అండాలని ఫ్రీజ్ చేసుకొని కీమో రేడియేషన్ అయ్యాక వాడచ్చు. ఎందుకంటే కీమోథెరపీ రేడియేషన్ అయ్యాక అండాలు పనికిరావు, లేదా క్వాలిటీ కూడా బాగోదు, అసలు కొన్నిసార్లు క్యాన్సర్ బట్టి అండాలు అసలు మొత్తానికి ఉండవు అనమాట. క్యాన్సర్ పేషెంట్స్కి ఎగ్ ఫ్రీజింగ్ అనేది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ ఉంది. ఈ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి ఎగ్ క్వాలిటీ అనేది తొందరగా పాడవుతూ ఉంటుంది. సో వాళ్ళు సర్జరీకి వెళ్ళదలుచుకున్నారు, ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని తర్వాత ఈ ఎగ్స్ వాడుకోవాలనుకుంటే అలాంటప్పుడు ఫ్రీజింగ్ చేస్తారు. సో ఇవి కొన్ని మెడికల్ కారణాలు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నాన్ మెడికల్ ఏంటంటే సోషల్ కాజెస్. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు, చదువు కోసము లేదా ఉద్యోగం కోసము అమ్మాయిలు పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నారు, పిల్లలు లేట్ కనాలనుకుంటున్నారు. తప్పేం కాదు, అది ఎవరి పర్సనల్ ఐడియా వాళ్ళది. కాకపోతే కరెక్ట్ ఏజ్లో కన్నప్పుడు పిల్లల్లో డిఫార్మిటీస్ తక్కువ ఉండడము,
ఆడోళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ తక్కువ ఉండడం అనేది సహజమే. సో ఇలాంటి వాళ్ళకి ఎగ్స్ ఫ్రీజింగ్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు వినే ఉంటారు కార్పొరేట్స్ కూడా కొన్ని చాలా పెద్ద కంపెనీస్ కూడా ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్కి ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఎంప్లాయీస్ని ఎగ్ ఫ్రీజ్ చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే 30లో సపోజ్ 20s 30s మీరు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని 40లో వచ్చిన ఎగ్స్ వాడాలనుకుంటే మీ అండాల వయసు 20-30 ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఫ్రీజ్ చేసుకున్నారో ఆ ఏజ్లో ఎగ్స్ ఫ్రోజన్ ఉంటాయి. అలాంటప్పుడు మీరు తీసుకొని వాడచ్చు, దాంట్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. సో ఇలాంటి కారణాల వల్ల కూడా చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుని సినిమా స్టార్లు ఉన్నారు, వర్కింగ్ విమెన్, బిజినెస్ విమెన్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ చేస్తున్నారు. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకున్నా, ఇంకా మీకు ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలని ఉంది కానీ భయం ఉంది, అనుమానాలు ఉన్నాయి అనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.